ఇలా టెన్షన్ గా తిరుగుతున్న ఈ అబ్బాయి పేరు కార్తిక్. షార్ట్ ఫిల్మ్స్ లలో అమ్మాయిని పెట్టి తీయడం కష్టమని తెలుసుకుని అందరినీ అబ్బాయిలు పెట్టి తీసినా కథ డిమాండ్ చేయడంతో ఒక అమ్మాయి వాయిస్ కాల్స్ వచ్చింది. ఆ అమ్మాయి గురించే ఈ టెన్షన్ అంతా. రే కార్తిక్, ఎక్కడ? ఏమైంది రాయితీయా, డబ్బింగ్ కి అమ్మాయిని మాట్లాడుతా అన్నావు? చెప్పారా, మా ఫ్రెండ్ డబ్బింగ్ కి వస్తా అంది. వాయిస్ బాగుంటుందా? చాలా బాగుంటది. అమ్మాయా వాయిసా? రెండును. సరే గానీ నువ్వు నీ యాక్స్ కౌంట్ అమ్మాయి దగ్గర వాడకు. సరే, యాక్స్ వాడం లే. స్నానం చేసి వస్తావా? బతికించావరా బాబు. అరే రాయితీయా, నాకే పనిచేస్తావా? డబ్బింగ్ థియేటరా, నీ సంగతి చెప్తా. ఏ సరే గానీ డబ్బింగ్ అయిపోయే వరకు అమ్మాయితో నీ అకౌంట్ వాడకు. ఏది మళ్ళీ చెప్పు? ఆఫీస్ లోకి మంచి పేరు ఉందిరా బాబు, దాన్ని చెడగొట్టకు. సరే పద సౌమ్య, పద. సౌమ్య వినిపిస్తుందా? ఓకేనా? బేబీ ఏం చేస్తున్నావు? కొంచెం సాఫ్ట్ గా చెప్పండి. జీవితాంతం నీలాంటి వారితో కలిసి ఆ ఫీల్ రావడం లేదు. జీవితాంతం నీలాంటి వారితో కలిసి ఎవరైనా తలుచుకోండి కోపం వచ్చేవారని. నాకెవరిపైన కోపం రాదు. ఇంత ముద్దు ముద్దుగా మాట్లాడితే నీకు ఎవరిపైన కోపం రాదు, నీ పైన ఎవరికి కోపం రాదు. సారీ రా. సర్లే, జీవితాంతం నీలాంటి వాడితో కలిసి ఉండలేను, నన్ను వదిలే. సూపర్, ఐఎమ్ ఇంప్రెస్డ్. డబ్బింగ్ కంప్లీటెడ్. నేను దింపేసి వస్తా. సౌమ్య. ఏంటి పిలిచావు? నేను చూసిన మొదటి క్షణం ప్రపంచమంతా నిశ్శబ్దంగా అయిపోయి నా గుండె చప్పుడు రెట్టింపు వేగంతో ఆ క్షణం నాకు అనిపించింది నేను ప్రేమలో పడ్డానని. ఈ క్షణం నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే అనిపిస్తుంది ఏక ముష్కరహత్తో బంతా బాస్.
ఐఎమ్ ఇంప్రెస్డ్ అనగానే ఇలాంటి వేగ చెప్తావని ఎక్స్పెక్ట్ చేశా. నీ బాగుందా? నా నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ డైలాగ్ ఇది. నువ్వు ఈ రోల్ చేస్తే బాగుంటుంది. నేను చేయను, లైక్ దిస్ కో. హలో, ఏంటి ఆదిత్య గారు నా అడ్రస్ ఎందుకు ఇచ్చారు? నాకు తెలిస్తే కదా తనకు చెప్పడానికి. ఇంతకీ మీ అడ్రస్ ఎక్కడ? ఆ చెప్తాను రండి, ఇద్దరిని ఇక్కడే కలిసి పాతేస్తా. అబ్బో సౌమ్య, సౌమ్య నువ్వు షార్ట్ ఫిల్మ్ గురించి వెంటబడినట్టు లేదు, నన్ను లవ్ చేయమని వెంటబడినట్టుంది. నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? అనుకుంటావు కానీ అంత గొప్పగా ఉండవు. అయితే నేను నొదిలే. అదే చేయలేను. గ్రహాల్లో గ్రావిటీ భూమి మీద ఉంటే, భూమి మీద ఉంటే మనుషుల్లో గ్రావిటీ నీ దగ్గర ఉంది. ఐ ప్రామిస్, కనీసం షేక్ హ్యాండ్ కూడా ఉండదు. ఇది స్క్రిప్ట్ చదువుకో. ఎందుకో ఏమోనా? హా అవును, ఈవినింగ్ కాల్ చేయి. బా, లాస్ట్ టైం డైలాగ్ లాగే అమ్మని అడగాల్సి వచ్చింది. అయితే ఈసారి మీ డాడ్ని అడుగు. హలో హలో కార్తీక్, స్క్రిప్ట్ చదివాను, బాగుంది. అమ్మని అడిగాను చేయమని చెప్పింది. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? రేపు మార్నింగ్ 10:30కి వచ్చేయండి. ఓకే, మరి వస్తాం. ఓకే. ఫస్ట్ లుక్ ఫిలిం స్టూడియోస్, ఎందుకో ఏమో క్లాప్. ఏం చేస్తున్నారా? డైరెక్షన్ అన్న. అందుకే చెప్పా పైరస్ చూడకరా. నీలాంటి వాడు వల్ల తెలుగు ఇండస్ట్రీ నాశనం అవుతుంది. అదర్ బాబు, యాక్షన్. కట్ కట్ కట్. యాక్షన్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. పేషెంట్ కి అర్జెంట్ గా ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలి, అర్జెంట్ గా బ్లడ్ తెప్పించండి. హలో హలో కార్తిక్, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నా. ఆ సరే, కానీ అర్జెంట్ గా మార్తి హాస్పిటల్ కి రా. సరే, 10 నిమిషాలు వస్తా. పెట్టి. ఏమైంది? ఏం లేదు, అర్జెంట్ గా ఓ పాజిటివ్ బ్లడ్ కావాలి, అందుకే పిలిచాను. నాకేమైందో అన్న కంగారుతో వచ్చావా, లేదా నాకేమన్నా అయితే నీ షార్ట్ ఫిల్మ్ ఆగిపోతుంది అన్న భయంతో వచ్చావా? హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నా, అర్జెంట్ గా రండి అంటే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నీకు తెలియదు. సారీ చెప్తున్నా కదా, కోపంలో నీ ఫేస్ క్లోరోఫామ్ కన్నా డేంజర్ గా ఉంది.
పీలిస్తే పడిపోతావు, నువ్వు చూస్తే పడిపోతావు. కొంచెం ఎక్స్ప్రెషన్ మార్చొచ్చు కదా. ఏంటి కంపెనీ? ఐరనమ్మా. అందుకేనా ఇందాక లేవగానే కళ్ళు తిరిగి అబ్బా. ఏంటి ఇక్కడ ఆపావు? దిగు, ఈ డబ్బులు అమ్మకి. నా చేతి ఎందుకు ఇప్పించావు? మనకు నచ్చిన వాళ్ళతో ఇప్పిస్తే ఎక్కువ కాలం హ్యాపీగా ఉంటారని. Okay, bye. 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 ఈ అమ్మాయిని దింపేస్తా. హలో అమ్మ. మీ అమ్మ అంటే నీకు చాలా ఇష్టం అనుకుంటా. అవును, ఇక్కడ ఉండే కదా, అందుకే చాలా మిస్ అవుతా. నాకు ఉండుంటే ఇంత ప్రేమించేవని కావచ్చు. ఏమైంది? నాలుగేళ్ల క్రింద అమ్మ నాన్న ఒక కార్యక్రమంలో చనిపోయారు. అప్పటి నుండి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే పెరిగాను, కానీ ఏదో తెలియని ఉంటాడతాడు. మా తాతయ్య నన్ను అర్థం చేసుకుని బుక్స్ కి బాగా అలవాటు చేశాడు. నేను రాస్తే ఎలా ఉంటుందో అని అనిపించింది. నేను రాయడం స్టార్ట్ చేశాను. సారీ. కొంపదీసి నువ్వుగా చేసావేంటి యాక్సిడెంట్? సరే వెళ్దామా. అది ఎవరిని తీసుకొచ్చిందిరా? ఇతను మా బావ, నిన్నే ఊరు నుంచి వచ్చాడు. హాయ్, ఐఎమ్ కార్తిక్. అర్చిత్. స్క్రిప్ట్ పేపర్స్ ఎక్కడ ఉన్నాయి? ఏంటి బాస్, నా మర్దలే చాలా ఇబ్బంది పెడుతున్నావంట. అదేం లేదండి. జాగ్రత్తగా చూసుకో, అసలే నా కాబోయే భార్య. ఈ డైలాగ్ ఎలా చెప్పాలి? అతను చెప్తాడు వెళ్ళు. లేదు లేదు, నువ్వే చెప్పాలి. అవతల్ బా. వై యు లుక్ సో స్ట్రేంజ్? ఐ థింక్ సో. అరే ఇంగ్లీషా? ఇంగ్లీష్ ఇలా ఏం చెప్తా. యాక్షన్, కట్ కట్ కట్. అమ్మా సమయ లోకమ్మా, యాక్షన్ కట్ కట్ కట్. పెట్టుకున్నా నీకన్నా చిన్నపిల్లల ఇన్ని రోజులు నా వెంట పడుతుంటే నీ వర్క్ అంటే ప్యాషన్ అనుకున్నా. నాతో అవసరం అనుకోలేదు, ఇంకెప్పుడు నాకు అనిపించుకో.
షూటింగ్ అయినప్పటి నుంచి చాలా హ్యాపీగా ఉన్నావు. అలా ఏం లేదే. ష్యూరా? ఆఫ్ కోర్స్ ఐ యామ్. నీ బర్త్డే కదా, నువ్వు ఇస్తేనే బాగుంటుంది. మనకు నచ్చిన వాళ్ళతో ఇప్పిస్తే ఎక్కువ కాలం హ్యాపీగా ఉంటారండి. చూడు సౌమ్య, ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద పుడుతుందో ఎవరికీ తెలీదు. నాకు తెలిసి నువ్వు కార్తీక్తో ప్రేమలో ఉన్నావు, కానీ బయటపడటం లేదు. అందరినీ నేను మేనేజ్ చేస్తాను. నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు నువ్వు కార్తీక్ని మిస్ అయితే వాడు నీకు లైఫ్లో దొరకడు. బావా, నువ్వెవరినైనా ప్రేమిస్తే నేను అడ్డొస్తున్నానా? ఇంత టెన్షన్లో నీకు ఇలాంటి డైలాగ్లే తట్టిందే. నీకు హెల్ప్ చేద్దాం అనుకున్నా చూడు, నాది బుద్ధి తక్కువ. సారీ బావా. హలో. హలో ఆదిత్య అన్న, కార్తీక్ అన్న నైట్ అంతా రూమ్కి రాలేదు, ఒకసారి చూడు. అవునా? సరే వస్తున్నా ఇప్పుడే. రే కార్తీక్, రే. నేనేట్రా ఇక్కడున్నా? ఏమైందిరా చెప్పు. ఫిజికల్గా గాయమైతే క్లీన్ చేయడానికి H2O2 ఉంది, మనసుకు గాయమైతే క్లీన్ చేయడానికి నేను ఉన్నాను. కంగారు పడదురా చెప్పు. అవునా నీ అయ్యా? నువ్వే నా జీవితం నాశనం చేసింది. ఏమైందిరా? సౌమ్యను పరిచయం చేసావు కదా. సౌమ్యను ప్రేమించావా? ప్రేమించరా? మరి మరి ఆ రోజు అంతలా తిట్టావు. వాళ్ళ బావతో పెళ్ళంట, మర్చిపోదాం అనుకుంటా కానీ మర్చిపోలేకపోతున్నా. ఇంతకీ నీ లవ్ గురించి చెప్పావా? చెప్పలేదు. రేపు ఇచ్చిన అన్న ముందెళ్ళి నీ లవ్ గురించి చెప్పు, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. ఫ్రెండ్ విరా. రే పార్టీ రా. రే తర్వాత తర్వాత. నేను ఎప్పుడు కథల గురించి ఆలోచించేవాడిని, వేరే ఏది నా మైండ్లో ఉండేది కాదు. కానీ నేను కలిసినప్పటి నుండి నీ గురించి ఆలోచిస్తాను. బాధలో ఉంటే ఎలా సంతోష పెట్టాలో, సంతోషంగా ఉంటే ఇంకా బాగా ఎలా చూసుకోవాలి, ఒక్క మాటలో చెప్పాలంటే జీవితాంతం నేను కష్టపెట్టకుండా నువ్వు ఇష్టపడే విధంగా చూసుకుంటాను. నువ్వంటే చచ్చంత పిచ్చి. మీ అమ్మ నాన్నకి మంచి అల్లుడు అవుదాం అనుకుంటు, మా అమ్మ నాన్నకి మంచి కోడలు అవుతావా? నేను మాట్లాడతాను. ఎందుకో ఏమో నీ వెంట పడ్డా, 2లో మీ నాన్నంట పడతా. Stay tuned for Enduko Emo 2.